మెయిన్ అమరావతేనండి, మెయిన్ అమరావతి. రెండు, మిగతా సమస్యలు మౌలిక సదుపాయాలు కూడా లేకోకుండా ప్రతి రాష్ట్రం మొత్తం ఉంది, దేశం మొత్తం మీద ఉంది. మౌలిక సదుపాయాలు కూడా వీళ్ళు 75 సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు కూడా చేయట్లేదు. కనీస అవసరాలు ఈ రోజున మాకు చూడండి, నవలూరులోని అసలు రోడ్లు లేవు, కరెంటు లేవు, వీధి లైట్లు లేవు. వీధి లైట్లు కూడా ఇవ్వట్లేదు. ట్యాక్స్ మేము 3000 రూపాయలు కడుతున్నాం ఇయర్లీ హౌస్ ట్యాక్స్. మాకు కనీసం స్ట్రీట్ లైట్ లేదు, రోడ్డు లేదు. నేను పంచాయతీ వెళ్ళి వాళ్ళని అడిగితే ఇదిగోమ్మ అదిగోమ్మ అంటున్నారు, ఫండ్స్ ఏమంటున్నారు, ఫండ్స్ వచ్చిన తర్వాత కూడా వేయటం లేదు. ఖచ్చితంగా అండి, వైసీపీకి ఎవరు ఓటు ఒక్కరు కూడా వేయరు. గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా మొత్తం కూడా ఎవరు వేయరండి వైసీపీకి, ఎటువంటి పరిస్థితుల్లో వేయరు. ఆ రాజధాని తీసేసి రాష్ట్రానికి రాజధాని అని చెప్పుకోవటానికి ఒక ఇది లేకోకుండా చేశారు కాబట్టి అటువంటి పార్టీకి ఎలా వేస్తారండి? మనుషులు అయితే అన్నం తినే మనుషులు అయితే వేయరండి. నేనైతే చెప్తున్నాను, మనం తినేది అన్నం, మనకు కొంచెం జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం ఉపయోగించి మంచి పనులు చేయాలి. కానీ ఉన్న రాజధాని లేకోకుండా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి రాజధాని లేకుండా ఉందండి? దాదాపు 7 సంవత్సరం. జనాలకి ఫ్రీగా రోడ్డు మీద దొరికితే డబ్బులు తీసి పర్సులు వేసుకుంటారు, జోబులు వేసుకుంటారు. అలాగే రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు కాబట్టి మాకు ఇస్తున్నారు అని ఆ టైంకి వాళ్ళు తీసేసుకుంటున్నారు. కానీ ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళే, వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటారో వాళ్ళకి వేస్తారు. కాకపోతే కొంతమంది భయంతో బెదిరిస్తే మాత్రం భయపడి టీడీపీ దగ్గర తీసుకున్నా, వైసీపీ దగ్గర తీసుకున్నా, వైసీపీకి వేశారు ఈసారి. భయం భయపడుతున్నారు. మీకు రేషన్ కార్డు తీసేస్తాము, అమ్మ ఒడి పథకం వర్తించదు, మీకు ఇళ్ళకి పట్టాలు ఇచ్చాము, అవి క్యాన్సిల్ అయిపోతుంది, అన్ని తీసేస్తామని చెప్పారండి. జరుగుతున్నాయండి. ఇప్పుడు చాలా మందికి పింఛన్లే లేవండి. అసలు పింఛన్ తీసేది ఏంటండి? అమ్మఒడి తీసేసినా పోనీ వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో కట్టి చదివించుకుంటారు. పింఛన్ అంటే వృద్ధులు ఇప్పుడు వెళ్ళి కష్టపడి సంపాదించుకోలేరు కదా, అటువంటి వాళ్ళు పింఛన్ తీసేశారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశ పాలన చేస్తుందో ప్రజలకి అందరికీ అర్థం అవుతుంది.